279-280 మధ్యలో సుమారుగా 10:45 సమయంలో ఒక చిన్న బాంబు ఎక్స్ప్లోషన్ జరిగింది అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆలీ అనే అతను ఇక్కడ ర్యాగ్ పిక్కరు బెగ్గర్లాగా చేస్తున్నాడు. అతను వివిధ ప్రదేశాల నుంచి చెత్త ఏర్కొని వచ్చి ఒక బ్యాగ్లో ఇక్కడ కూర్చొని అది ఓపెన్ చేసే సమయంలో ఈ ఎక్స్ప్లోషన్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే అతను అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ కెమికల్ సబ్స్టెన్స్ అనేది మనము చూస్తున్నాము. అతనికి రెండు చేతులు కూడా గాయమైనవి. అతను ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇది బాంబుకు సంబంధించిన ఎటువంటి కూడా లేనట్టు అనిపిస్తుంది. ఓన్లీ ఎక్కడి నుంచో అతని చెత్తలో భాగంగా కెమికల్ సబ్స్టెన్స్ తీసుకొచ్చినట్టుంది. ఎఫ్ఎస్ఎల్, డాగ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ కెమికల్ ఏంటిది అనేది మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఇది ప్రజలు ఎటువంటి కూడా భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదు. ఈ బాంబు ఎక్స్ప్లోషన్ కాదు, ఏదో కెమికల్ సబ్స్టెన్స్ అతను దగ్గర ఉన్నట్టున్నాడు, అతను ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టున్నాడు. అది ఏం సబ్స్టెన్స్ అనేది వెరిఫై చేస్తున్నాము. ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని అందరు కూడా విజ్ఞప్తి.